हाय हेलो वेलकम टू माय चैनल इवाला नेनु मीकु चूपिंचालनुकुने रेसिपी टोमेटो सूप सो मुंदुगा टोमेटो सूप कु कावाल्सिन एंटो चूद्दाम टोमेटो पुदीना गरम मसाला अल्लम पेस्ट कोत्तिमीर चिन्नुल्लिपाय साल्ट ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని పాన్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా కుక్ చేసుకోవాలి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, అప్పుడే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. టొమాటో సూప్ చాలా ఈజీగా త్వరగా అయిపోయే ప్రాసెస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ తీసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. అండ్ అలాగే టొమాటో సూప్ని డైలీ తీసుకోవడం వల్ల చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు, చాలా ఈజీగా కూడా. సో ఈ విధంగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా కుక్ చేసుకోవాలి. దీని తర్వాత మంచిగా మిక్సీలో వేసుకొని ఒక స్మూతీ లాగా చేసుకోవాలి. అన్నీ ఇప్పుడు కుక్ చేయడం అయితే అయిపోయింది. సో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఓన్లీ కొత్తిమీర కాయల వరకు వేసుకొని అవి కూడా దించేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకొని ఒక మంచి పేస్ట్ లాగా ఐ మీన్ మంచి స్మూతీ లాగా వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఈ టొమాటో పేస్ట్ అనేది వేసేసుకొని నేనైతే ఒక హాఫ్ కేజీ టొమాటో తీసుకున్నానండి. హాఫ్ కేజీకి హాఫ్ లీటర్ నుంచి 1 లీటర్ వరకు వాటర్ తీసుకో. ఇప్పుడు గార్లిక్ యాడ్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి. గార్లిక్ వల్ల చాలా స్పైసీ టేస్ట్ వస్తుంది, చాలా మంచి టేస్ట్, చాలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుక్ చేసుకోవాలి. కొంచెం కాదు, స్పైసీగా కావాలి అంటే కొంచెం ఎక్కువగానే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టొమాటో సూప్ మొత్తానికి ఈవెన్గా కలిసేంత వరకు కలుపుకోండి. టొమాటో సూప్ రెడీ అయిపోయింది. చివరికి వచ్చేసింది, చివరిలో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కలుపుకొని దించేసుకోవాలి. చేసింది మాత్రం చాలా టేస్టీగా వచ్చింది కూడా. నేను ముందుగానే చెప్పాను, నాకు టొమాటో సూప్లో మ్యాగీ వేసుకొని తింటే అంటే చాలా ఇష్టం. ఇది చాలా మంచి కాంబినేషన్ కూడా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే వడియాలు కానీ